ఒక మనిషి తన జీవితకాలం అంతలో తన ఇష్టాయిష్టాల కోసం బ్రతికేది చాలా తక్కువ. నేను కూడా నా తల్లిదండ్రుల ఇష్టాల కోసం, ఆశల కోసం, ఆశయాల కోసం పోరాడుతున్నాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు విజయ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్, ఐఎమ్ విజయ్ ఫ్రమ్ పూర్మామిల్లా. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బీకామ్ కంప్యూటర్స్. ఓ, ఆర్ యూ బిలాంగ్స్ టు కంప్యూటర్స్? ఓకే, హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ కంప్యూటర్స్? చార్లెస్ బాబేజ్. ఆర్ యూ అవేర్ ఆఫ్ సి లాంగ్వేజ్? ఎస్ సార్. సి లాంగ్వేజ్ ఇస్ ఇన్వెంటెడ్ బై డెన్నిస్ రిచీ ఇన్ బెల్ లాబొరేటరీస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1962. యూ మే హ్యావ్ ఎనీ రికమెండేషన్స్? సారీ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్. దెన్ యూ మే లీవ్. యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్. సరే, నీ ప్రయత్నం నువ్వు చేశావు, రాని దానికి బాధపడ్డది నేను విజయ్. లే, కాళ్ళు చేతులు కడుక్కో, వచ్చేద్దాం. ఎలా తినమంటావు నాన్న? చదువుకున్నేమో పని చేయడం, చదువు రాని వాళ్ళు పరిపాలించడం, అసలు ఏంటి పరిస్థితి మనకు? ఎలా బ్రతకాలి? నిజమేనా, అప్పట్లో చదువు విలువ తెలియనప్పుడు ఎన్నో ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడు చదువు విలువ తెలుసుకుని ఉన్నతమైన చదువులు చదివినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. బాధపడదు, దానికి సమయం వస్తుంది, ఓపిక పట్టాలి, వచ్చేద్దాం పద. ఆ ఓపిక ఉంది కాబట్టే ఈ రాక్షస సమాజంలో ఒక జీవ చవంలా బతుకుతున్నా. ఇంకా నాకు ఆ ఓపిక లేదు. ఏమోరా, నువ్వంతా మీ అమ్మలానే మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నీ జీవితాన్ని స్వార్థంగా జీవించేశావు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నేనా? అవును, నువ్వే. బ్రతకడం కోసం ఎంత కష్టపడుతున్నావు నువ్వే చూస్తున్నావు కదా. కనీసం నా మీద ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నావు? నాక నీ మీద ఏం చేయాలో చెప్పురా. ఏముంది, మనకున్న 5 ఎకరాల పొలం అమ్మేసి ఒక ఇల్లు కొని ఒక మంచి వ్యాపారం చేసుకుంటూ జీవితాంతం రక్షణంగా బతకచ్చు అనే విషయం నీకు తెలీదా? అరే, ఏం దీనికి సమాధానం చెప్పవే? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. ఏ, ఎందుకు జరగదు? ఊర్లో వాళ్ళందరూ భూములు అమ్మే కదా ఇద్దరు మెడలు కడుతున్నారు, లక్షలు సంపాదించి సంతోషంగా ఉన్నారు. మరి నువ్వు నన్ను బాగుపడేవు, నువ్వు బాగుపడవు. నేను దీనికి ఒప్పుకోను, ఖచ్చితంగా అమ్మి తీరాల్సిందే. నా తండ్రి సంపాదించిన ఆస్తి రాదు, అది అమ్మి నిన్ను బాగుపరచమనే హక్కు నీకు లేదు. ఇదో ఇదే నీతో నాకు వచ్చింది. నా తండ్రి అంటావే, నీ తండ్రి నాకు అబ్బ కాదా? పొలం విషయం వస్తే చాలు నన్ను వేరు చేసి మాట్లాడుతుంది. అదే మా అమ్మ బ్రతుకుంటే నాకు ఈ గతి పట్టేది. ఇది నా స్వార్థమే. నా తండ్రి నా మీద కన్న కలలు, ఆశలు, ఆశయాలు నీతో తీర్చుకోవాలనుకోవడం నాది నిజంగా స్వార్థమే. రే విజయ్, నా తండ్రి కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి నా చదువుకే వెచ్చించేవాడు. ఎందుకంటే నేను ఏ ఇంజనీర్నో డాక్టర్నో అవుతానని ఆశతో, కానీ నాకు అది అవ్వలేదు. ఇంతలో వయసు మీద పడ్డ నా తల్లి చనిపోయింది. దాంతో దిగాలు పడ్డ నా తండ్రి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి పరిస్థితి చేయి దాటింది. చివరిగా నా తండ్రి అన్న మాటలు ఏంటంటే, అదే నాన్న, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా,
నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు. నీ అమ్మ నాకంటే ముందు వెళ్ళి అది కూడా మోసం చేసింది. ఈ లోకంలో ఇంతవరకు నన్ను మోసం చేయింది ఆ 5 ఎకరాల భూమి మాత్రమే రా. తరతరాలుగా మన కడుపు నింపే మన భూమి నా కన్న తల్లి కంటే గొప్పది రా గొప్పది. ఆ భూమిని నమ్ముకుని బ్రతుకుతావని దానిని అమ్ముకోరండి నాకు. మాట మాట ఏరా మాట ఏరా ఇదేనా ఇదేనా చివరి కోరికరా ఇదేనా చివరి కోరిక. చనిపోతూ మీ అమ్మ నాతో అన్నమాటలు ఏంటో తెలుసు. అందరి పిల్లల్లాగా నా బిడ్డ ఏ ఇంజనీరో డాక్టరో అవ్వాల్సిన పని లేదు, ఓ మంచి రైతుని చేయండి చాలు అని తన చివరి కోరిక చెప్పి ప్రాణాలు విడిచింది నాని తల్లి. నేనేమో పొలం పనులు చేయాలని, మా నాన్నకేమో పెద్ద ఉద్యోగం చేయాలని, నీకేమో 5 ఎకరాల పొలం అమ్మి వ్యాపారం చేయాలని, నీ తల్లికేమో నిన్ను గొప్ప రైతుని చేయాలని. అటు నా తండ్రి ఆలోచనలకి న్యాయం చేయలేకపోయా. కనీసం నీ తల్లి ఆశనైనా నెరవేర్చాలి. ఇదేరా ఇదేరా నా స్వార్థం. ఇప్పటికీ నేను మన కన్న తల్లిని అమ్ముకుంటానంటే అమ్ముకో పోరప్పు. ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? అయ్యో పంపించండు. మా పొలం దగ్గర మీకేం పని అయ్యా? అయ్యా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. ఏయ్ ఎవర్రా మీరు? ఈ సర్వే నంబర్ భూమి ఫలేంద్ర భూపతి నాయుడు అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయింది.
అన్న ఏమైందన్నా? అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా లేనన్నా లేనన్నా అన్నా అన్నా మాట్లాడినా అన్నా అన్నా లేనన్నా అన్నా ఏమైంది అన్నా నాన్నా ఏమైందన్నా అన్నా? తిన్నాడు సోమయ్య కొడుకు నన్ను మన వాళ్ళని కొట్టిండయ్యా. అయ్యా ఆ సోమయ్య కొడుకు వస్తున్నాడయ్యా. రానిరా రే ఫణీంద్ర భూపతి నాయుడు, అనవసరంగా నా పొలం జోలికి వచ్చి నన్ను గెలికావు, ఊరు మొదలెట్టేశావు. నీ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి నీ తల నరక్కపోతే నేను సోమయ్య కొడుకునే కాదురా. ఇంట్లో కేజీ కండలేదు, నీకెందుకు నాతో పోరు? రే ఘన, ఈ నా కొడుకుని కాలు చేతులు కట్టేసి ఊర్లో పడేనరా. కుట్టి కొడు చచ్చిపోయేలా ఉన్నాడు, ఈ నీళ్ళు అప్పు.
నా కొడుకు తప్పించుకున్నాడన్నా. సరే చూసావా? చూశానన్నా. నువ్వు పొలిమేరలో ఎదుగురా. అలాగే అన్న. నువ్వు చెరువు గడ్డకాడ ఎదుగురా. అలాగే అన్న. ఏ మామా, పోరుమాల నడి ఒడ్డు దాటలో పోని నరకాల.
పోరు మొదలు పెట్టింది నేను, ఎవర్రా నువ్వు? చెప్పా కదా భూపతి నాయుడు, నాతో పోరు పెట్టుకోవద్దని. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? నా మనసులు సంపే మొగనివేరా నువ్వు? కత్తికో కండ పిచ్చి పిచ్చికి నరుకుతారా నిన్ను? ఇవాళ నీ తల నరికి నీ తోటలోని నిన్ను మూడుసకుండా ఉంటే నా పేరు భూపతి నాయుడే కాదురా. నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే బుయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.